చట్టసభలను లేకుంటే మీరు ఏం చేయలేరుగా ఉంటుదే కథ రైట్గా లబ్బర్ చెప్పులతో వచ్చిన హరీష్ రావుకు లక్ష కోట్లు ఎక్కడి మైనంపల్లి హనుమంతరావు అడుగుతా ఉన్నాడు 8,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు లక్ష కోట్లు సంపాదన అబద్ధమా నిజమా అంటే ఎస్ దోపిడీ చేశాడు హరీష్ రావు అని చెప్పి 193% అని చెప్తా ఉన్నారు హరీష్ రావు దోపిడీ చేశాడు అని లక్ష కోట్లు దోపిడీ చేసిందని 193% మంది అభిప్రాయపడతా ఉన్నారు అంటే అభిమానం అన్న ఇప్పుడు తగ్గిపోయింది అరే నేను ఎవరు రాబోయే అభిమానించమని నేను ఫస్ట్ చెప్తా ఉన్నా ఫస్ట్ నన్ను అభిమానించడు బంద్ చేయరు తగ్గిపోయింది పెరిగిపోయింది ఏంది పోయి అసలు నన్ను అభిమానించడు ఫస్ట్ బంద్ చేయరు నేను జూ పార్క్ లో కోతిని కాదు లేకపోతే ఒంటిని కాదు ఆడికి పోయి దిగినట్టుగా ఈడ దిగుతా కా నేను మీ లెక్కనే ఓ మనిషిని వాస్తవాలు మాట్లాడుతుంటే అన్న మీరు సాక్షి ఎందుకు చదవరు అంటే సాక్షి పొద్దుగాల అన్న చదివేస్తాడు అన్న మార్నింగ్ 7 o'clock ఉంటుంది మీరు చూడండి దుర్గా వైన్స్ ఇక వైన్స్ టెండర్లు ఇలా మొత్తం ఇక వైన్స్ల కాడ దావతులు ఇవి ఇవి చేసుకొని బతుకురు అన్న